मुख्य मन युवनायक लोकेश बाबू गारिकी पार्टी चाला अनुबंध संघालु बाबू गारिकी लोकेश बाबू गारिकी अत्यंत इष्टमैनटुवंटि अनुबंध संघं एदैना उंदि अंटे ఐటీడీపీ అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు ఐటీడీపీ సభ్యులందరి చేత ప్రమాణ స్వీకారం చేయడానికి నిర్ణయించడం, ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథి మనందరికీ అభిమాన పాత్రులు జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మీ అందరికీ తయారు చేసినటువంటి విజయ గారికి, దీనికి పూర్తి స్థాయిగా సహకరిస్తున్నటువంటి జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి, మన యువ నాయకులు, మన కాబోయే నాయకులు శ్రీ నారా లోకేష్ బాబు గారికి, వేదిక పైన ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, రాష్ట్ర నలుచెరగల నుంచి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఐటీడీపీ కుటుంబ సభ్యులందరికీ, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరపున సాదరంగా మీ అందరికీ స్వాగతం పలుకుతూ హృదయపూర్వకంగా మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. సార్ మొత్తం విషయాలన్నీ కూడా మాట్లాడతారు, చాలా ఆనందంగా ఉంది. 1982లో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు పెట్టేటప్పుడు తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే యువత అని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ అందరికీ చాలా విషయాలు తెలియవు. తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత 2-3 పర్యాయాలు అధికారం చేసిన తర్వాత పుట్టినటువంటి యువకులు చాలా మంది ఉన్నారు. నేను మీ అందరికీ ఒకసారి గుర్తు చేస్తున్నాను, 82లో తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో పుట్టక ముందు మన గ్రామాలు కానీ, మన ప్రాంతాలు కానీ, మన జీవన విధానం కానీ ఎలా ఉండేదో ఒక్కసారి మీ పెద్దలందరికీ కూడా అడిగి తెలుసుకోవలసినటువంటి బాధ్యత ఉంది. ఈరోజు మీరు చదువుతున్నటువంటి వ్యవస్థను కానీ, మీ గ్రామానికి వెళ్తున్నటువంటి వ్యవస్థను కానీ, మీరు 3 కోట్లుగా తిని ఈ స్థాయికి వచ్చినటువంటి వ్యవస్థ కానీ ఈ రాష్ట్రంలో వచ్చిందంటే తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి వల్ల, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి వల్లని మనందరం ఒకసారి గుర్తు చేసుకుని ప్రతి ఒక్కరికి కూడా తెలియచేయవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు రాజకీయాలు మొన్నటి వరకు రాజకీయాలు మొన్నటి వరకు చాలా ట్రెడిషనల్ గా ఉండేవి, కానీ ఇప్పుడు రాజకీయాలు మార్పు వచ్చింది. ఆ మార్పు డిజిటలైజేషన్ అని చెప్పి మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాను. నాకు తెలిసి నేను చాలాసార్లు ఎమ్మెల్యేగా చేశాను, ప్రభుత్వంలో ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో 2014 నుంచి 2019 వరకు ఒక స్వర్ణయుగంగా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేసినటువంటి సంగతి మనందరికి కూడా తెలుసు. సంక్షేమాన్ని కానీ, అభివృద్ధిని కానీ, యువతకి ఉద్యోగాలు కానీ, పరిశ్రమలు కానీ ఈ 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి వచ్చిన విధంగా ఎప్పుడూ లేవు, కానీ అవన్నీ మనం చెప్పుకోలేకపోయాం. అదే సమయంలో దొంగ జగన్మోహన్ రెడ్డి, ఆయన జీవితమే ఒక దొంగ, ఒక మోసగాడు, ఒక దగాకోరు. ఆ 5 సంవత్సరాలు ఒక వ్యక్తిని అద్దెకు తెచ్చుకొని, కొంతమంది పేటీఎం బ్యాచ్కి పెట్టుకొని, మొత్తం 5 సంవత్సరాల్లో మనం ఎంత చేసినా సరే మనం చెప్పుకోలేకపోయాం. కానీ వారు తప్పుడు ప్రచారం చేసి మొన్న అధికారంలోకి వచ్చిన సంగతిని మనం గుర్తుపెట్టుకోవాలి. నేను మీ అందరికీ
చేతులెత్తి ఒకటే మొక్కుతున్నాను, ఐటిడిపి సభ్యులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని కలవవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈ రోజు ఒక ప్రాంతమో ఒక వ్యక్తి ఒక వ్యవస్థ కాదు, 5 కోట్ల మంది ఆంధ్రులు బాధపడుతున్నారు. ఏ ఒక్క వ్యక్తికి మనం తట్టినా సరే ఈ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రిని ఈ రోజు విమర్శిస్తున్న సంగతి మనందరికీ తెలుసు. కాబట్టి మీ దగ్గర ఆయుధాలు ఉన్నాయి, కాబట్టి ప్రతి ఒక్కరిని కలిసి వారు పడుతున్నటువంటి కష్టాలన్నీ వీడియోల రూపంలో తీసి మీరు ప్రచారం చేయవలసినటువంటి అవసరం ఉంది. 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయకత్వంలో ఈ రాష్ట్రానికి మనం చేసినటువంటి పనులు కూడా ఒక్కసారి గుర్తు చేయాలి. మనందరం ఈ ప్రభుత్వం చేసినటువంటి తప్పులనే చెప్తున్నాం, కానీ మనం చేసినటువంటి మంచిని కూడా మీరు ప్రచారం చేయవలసినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా మీ అందరూ కూడా చేయాలని తెలుగుదేశం పార్టీ ఈ వీరికి పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందిస్తాం. అయితే ఈ రాష్ట్రంలో 3 సంవత్సరాలు ఎక్కువ కష్టాలు పడింది, మీరే నాయకుల మీద కేసులు పెట్టారు, మళ్ళీ ఎక్కువ కేసులు ఐటీడీపీ కార్యకర్తల మీదే పెట్టారు. పెట్టుకుంటే పెట్టుకోండి, జైల్లో పెట్టినా పర్వాలేదు అని ధైర్యంగా ఒక కేసు పెడితే 2 కేసు పెట్టాలని ఎదురు చూసినటువంటి యువకులు ఐటీడీపీలో ఉండడం నేను చాలా సంతోషిస్తున్నాను. మీరెవరో భయపడకండి, ఎన్ని కేసులు పెట్టుకున్నా ఎన్ని రోజులు జైలు పెట్టుకున్నా మనం దాన్ని గౌరవంగా భావించాలి. దొంగతనం చేస్తే కదా మనం భయపడాలి, దోపిడీ చేస్తే కదా మనం భయపడాలి, మద్యాలు చేస్తే కదా మనం భయపడాలి. మనం చేస్తున్నది ఏంటి, తెలుగు జాతిని కాపాడడానికి, సమాజాన్ని చైతన్యపరచడానికి, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులని ఎత్తి చూపడానికి. ఎన్ని కేసులు పెట్టుకున్నా పర్వాలేదు, రేపు మళ్ళీ ఎన్నికలు ఎప్పుడొచ్చినా సరే చాలా మంది కొంత సమయం పడుతుంది అంటున్నారు, నేను చెప్తున్నాను రేపొచ్చినా ఎల్లుండొచ్చినా ఎన్నికలకు మనం సిద్ధంగా ఉండాలి. మన సంఖ్య ఈ రోజు నుంచి ఒకటే నినాదం, 160 సీట్లతో రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఇది నేనేదో ఆసామాసిగా చెప్పిన కాదు, 30 సంవత్సరాల నుంచి రాజకీయాలు చూస్తున్నాం. రాష్ట్రంలో ఆ పరిస్థితులు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఎప్పుడు ఎన్నికొస్తుంది, ఎప్పుడు తెలుగుదేశం పార్టీ కోటేద్దామని ఎదురు చూస్తున్నారు. కాబట్టి మీరు కూడా ఆ పాత్ర పోషించాలని, రేపు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కేసులన్నీ ఒక్క సంతకంతోనే తీస్తారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి మీరందరూ ఇంకా బాగా పనిచేసి వినూత్నమైన రీతిలో ప్రజలకు అర్థమైనటువంటి రీతిలో మీరు చేసినటువంటి ప్రతి వీడియో కానీ ప్రతి సమాచారం కానీ పేదవాడికి అర్థమయ్యే రీతిలో ప్రతి ఒక్కరూ మీరు తీసుకోండి. అవసరమైతే విజయ నాయకత్వంలో ట్రైనింగ్ క్యాంపులు కూడా ఇస్తాం. ఇంకా ఏదైనా సరే నూతనంగా ఉన్నటువంటి ఆవిష్కరణలు ఏమంటే మీ దృష్టిలో పెడతాం, దాన్ని మీరు మెరుగుపరుచుకొని ముందుకు వెళ్ళాలని. రేపు తెలుగుదేశం పార్టీ విజయంలో మీదే కీలకమైనటువంటి పాత్ర భూమిక అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్ బాబు.